మద్యము సేవించటం వల్ల పురుషులకు లైంగిక సామర్థ్యం పెరుగుతుందా తగ్గుతుందా అని చాలామందికి ఈ అనుమానం పీగుతూ ఉంటుంది అయితే ఒకటి మాత్రం వాస్తవం ముందు ఇంగ్లీష్లో సామెత ఎప్పటి నుంచో ఉంది వేల సంవత్సరాల నుంచి ఉంది ఆల్కహాల్ ఇంక్రీజెస్ ద డిజైర్ అవే ది పర్ఫార్మెన్స్ అంటే ఈ మద్యం అనేది బలమైన కోరికను తెప్పిస్తుంది కోరిక బలంగా ఉంటుంది కానీ కార్యనిర్వహణకు వచ్చేసరికి ఆ కార్యము మాత్రం చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతుంది అని సామెత కూడా ఉంది కనుక మద్యము సేవించటం వల్ల సేవించిన రోజు ఏమవుతుంది దీర్ఘకాలికంగా మద్యం సేవించే వాళ్ళకి ఏముంటుందని మనం పరిశీలిస్తే ఏదో ఒక్క పెగ్గుతో పరిమితం చేస్తే బాగానే ఉంటుంది బీరు కాలంలో బీరు చాలా ఆరోగ్యము కూలింగు శరీరం అయిపోతుందంటే అది పొరపాటే శరీరం కూల్ అవ్వాలంటే బీరుగా తాగాల్సింది ఏం తాగాలి శరీరం కూల్ అవ్వాలంటే కొబ్బరి నీళ్ళు తాగండి మజ్జిగ తాగండి రాగి జావ తాగండి బార్లీ జావ తాగండి బియ్యం జావ తాగండి లేదు మన చియా సీడ్స్ అంటాం ఆ చియా సీడ్స్ నీళ్ళల్లో వేస్తే ఉబ్బుతాయి అటువంటివి వాడాలి తప్పనిచ్చి మద్యము వల్ల శరీరము కూలింగ్ అవుతుంది చాలా మనకేదో మేలు జరుగుతుంది అనేది కేవలం అపోహ మాత్రమే చియా సీడ్స్ అంటే కొంతమందికి తెలవకపోవచ్చు ఇది సబ్జా గింజలు సబ్జా గింజలు కూడా శరీరంలో ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి ఇక వేసవికాలం వస్తే మధ్యాహ్నం బాగా ఎండగా ఉన్నప్పుడు కూర్చొని తాగుతూ ఉంటారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు లీటర్లు సీసాలు తాగేస్తుంటారు ఈ బీరు అధికంగా తాగటం వల్ల కాలేయములో కొవ్వు చేరుతుంది బీరు తాగింది తాగినట్టు తాగిన అరగంటలో మూత్రం ద్వారా వెళ్ళిపోతూ ఉంటుంది బీరు తాగిన తరువాత సమీపములో మూత్ర విసర్జనకు మీకు వసతి లేదంటే మీ యొక్క కష్టాలు వర్ణనాతీతం లేదు బీరు తాగి బస్సెక్కారా ఇక బస్సు కండక్టర్ని డ్రైవర్ని గడ్డం పెట్టి బతిమాలుకోవాలి అయ్యా బాబు అయ్యా బాబు ఆపునైనా అనేసి కనుక ఏమొస్తుందంటే లివర్లో కొవ్వు చేరుతుంది లివర్ పోతుంది ఇక తాగింది మూత్రం ద్వారా బయటికి వెళ్ళిపోతుంది పాశ్చాత్య దేశాలలో అమెరికాలో వాళ్ళ విధానమే వేరు మన విధానం వేరే అక్కడ అసలు నీట్ అనేది ఎప్పుడూ తాగరు సీసాలో ఉన్న దాన్ని నీళ్ళలో కానీ సోడాలో కానీ సాఫ్ట్ డ్రింక్లో కానీ కలుపుకోకుండా మనిషి అనేవాడు పాశ్చాత్య దేశాల్లో ఎవరు తాగరు మనం చేసేది ఇక్కడ భారతదేశంలో సీసా గ్లాసులో పోసేయటం తాగేయటం దాంట్లో నీళ్లు కలపరు సోడా కలపరు కూల్ డ్రింక్ కలపరు పైగా గొప్పలు చెప్పుకుంటారు ఆహా నేను నీటు తాగుతా నీటు తాగితే ఇక నీకు ఆరోగ్యమైనది ఒళ్ళు గొల్లె పేగుల్లో పుండు పడుతుంది పేగులు రంధ్రాలు పడతాయి ఇక కాలేమని వశం కాకుండా పోతుంది ఇక దీనివల్ల మద్యం వల్ల అనేక రకమైన అనర్థాలు ఉంటాయి పాశ్చాత్య దేశాలు ఏం చేస్తారంటే వాళ్ళు పగల పూట మద్యము సేవించరు దురదృష్టవశాత్తు భారతదేశంలో కొంతమంది నిద్ర లేవగానే కాఫీ టీ బదులుగా మద్యం సేవిస్తారు మళ్ళీ కొంచెం కిక్కు తగ్గింది రక్తంలో శాతం తగ్గిందంటే మళ్ళీ మధ్యాహ్నం భోజనం బదులు కూడా మళ్ళీ మంద వేసేస్తారు పాశ్చాత్య దేశాలు ఏం చేస్తారు రాత్రిపూట ఒక్క పెగ్ వేసుకుంటారు ఒక అరవై ఎంఎల్లో తొంభై ఎంఎల్ అరవై ఎంఎల్ వేసుకుంటారు అది కూడా ఏంటి ఆ అరవై ఎమ్మెల్ నీళ్ళో సోడానో కూల్ డ్రింకో పోసుకుని భోజనానికి ఒక పావు గంట అరగంట ముందు ప్రారంభిస్తారు తాగటం వాళ్ళు కొద్ది కొద్దిగా సిప్పులు సిప్పులుగా తాగుతుంటారు మనలాగా ఎత్తి గడగడ గడకట తాగేస్తుంటారు ఏది ఎండాకాలంలో దప్పికైతే మనం ఎలా అయితే నీళ్లు తాగుతామో అలా తాగేస్తుంటారు భారతదేశంలో వాళ్ళు ఆ అరవై ఎంఎల్లో నైంటీ ఎంఎల్ ఒక పెగ్గుని భోజనానికి ముందు ప్రారంభిస్తారు భోజనం చేసేటప్పుడు మంచినీళ్ళ బదులుగా ఇదే కొద్ది కొద్దిగా తాగుతుంటారు ఇంకా కాస్త కూస్తో మిగిలిపోతే భోజనం అయిన తర్వాత అంటే ఒక్క పెగ్గు తాగటానికి వాళ్ళు ఒక గంట టైం పడుతుంది ఇక మనాళ్ళు గంటలో ఒక ఫుల్ బాటిల్ ఒక లీటర్ ఖాళీ చేసేస్తారు అసలు లీటరు ఖాళీ చేస్తే ఇంకా ఏముంటుంది అక్కడ ఒక్క పెగ్గుతో పరిమితం చేస్తే అక్కడ లైంగిక పట్టుత్వం పెరుగుతుంది ఈ బీర్లు రెండు సీసాలు మూడు సీసాలు నాలుగు సీసాలు లేదు ఇక ఫుల్ బాటిల్ హాఫ్ బాటిల్ తాగే వాళ్ళకి బలమైన కోరికలు మిగులుతాయి ఆ కోరికతో మిగిలేదు ఏముంటుందంటే ఏముండదు అక్కడ కార్యం ఏం చేసేది ఏముండదు గట్టిగా వాటేసుకుంటారు అంతే వాటేసుకోవడానికే పరిమితం తప్పనిచ్చి తర్వాత ఏమి కార్యము శూన్యము తర్వాత ఆ అంగస్తంభనము ఏదో కాస్త కూస్తో ఉన్నాననిపిస్తుంది కాసేపు కొంచెంసేపు ఉన్నానంటుంది వన్ మినిట్లో అవుట్ తర్వాత రతి క్రీడలో ఫెయిలు డక్అవుట్ అంటారు చూడండి క్రికెట్లో అదే అవ్వబోతూ ఉంది కనుక మందు ప్రభావము ఈ కోరికలు మాత్రం ఇక మామూలుగా ఉండదు కావాలి కావాలి రావాలి రావాలి అని కోరికలు పెరుగుతాయి అక్కడ చేసేది మాత్రం ఏ ఉండదు శూన్యమే ఇక ఇది ఆ రోజు తాగిన వాళ్ళకి ఆ రోజు తాగిన వాళ్ళకి ఏమి ఉండదు ఇక దీర్ఘకాలికంగా మద్యము సేవించడం వల్ల కాలేయములో కొవ్వు చేరుతుంది కాలేయం గట్టిపడుతుంది తర్వాత కాలేయం మీద బుడిపెలు ఏర్పడతాయి ఇక అప్పుడు సినిమా ప్రారంభం ఇక మగవాడికి ఉన్న మగతనం పోయి ఇక మనకి ఆడంగి లక్షణాలు ప్రారంభమవుతాయి ఇక ఆడంగి లక్షణాలు అంటే ముందు రొమ్ములు స్త్రీలకు ఎంత సైజు రొమ్ములు ఉంటాయో ఈ లివర్ పాడైపోతే అంత సైజు రొమ్ములు వస్తాయి ఎందుకంటే ఈ అడ్రినల్ గ్రంథిలో స్త్రీ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి ఆ స్త్రీ హార్మోన్ల ప్రభావం పెరిగి రొమ్ములు ఎంతలా పెరుగుతాయి వృషణాలు కుచించుకుపోతాయి హార్మోన్లు ఉత్పత్తి కావు పొరపాటును కూడా మందేసినప్పుడు కోరికలు పెరుగుతాయి ఈ కాలేయం చెడిపోతే అసలు కోరిక కూడా ఉండదు ఈ వాటేసుకునే సీన్ కూడా లేదు వాటేసుకున్నామంటే అప్పటికే కాలేయం చెడిపోవటం వల్ల ముడిపిలు రావటాన్ని సిర్రోసిస్ అంటారు మొఖం ఉబ్బిపోయింది పొట్టలో నీరు చేరిపోయింది బాన పొట్ట బొడ్డు ముందుకు పుడుచుకొస్తుంది ఉర్షణాలు కుచించుకుపోయినాయి కాళ్ళవాపులు శరీరం అంతా పొంగిపోయి ఉంటుంది కొంతమంది మన పెద్దవాళ్ళు ఓళ్ళల్లో జీడి గింజలు పొగేస్తే అట్టా ఉబ్బిపోయాడు అటు ఉబ్బిపోతాడు ఇంకా ఈ కోరిక లేదు వాడ్డేసుకోవడం కూడా లేదు మద్యము ఎక్కువ తాగితే వాడేసుకుంటాడు ఇక్కడ అది కూడా లేదు ఆశీని కూడా ఇక్కడ లేదు కనుక ఈ మద్యము వల్ల మీకు శత్రువే లైంగిక కార్యకలాపాలలో మిమ్మల్ని నిర్వీర్యము చేసి మీరు రతి క్రీడలో పూర్తిగా వైఫల్యం చెందేలా చేయటమే కాకుండా కొంతమంది జీవిత భాగస్వాములు భార్యలు చూస్తారు వయసు పెరిగి పిల్లలు పుడితే పడతారు కానీ పిల్లలు పుట్టకముందు యవ్వనములో ఉండే ఆడపిల్ల ఈ తాగుబోతాడు నాకు వద్దు ఆ మమ్మీ డాడీ అని వదిలేసి వెళ్ళిపోతుంది భార్య కూడా వదిలేసి వెళ్ళిపోతుంది అతను కార్యానికి పనికిరాడు నపుంసకుడు వద్దు బాబాయ్ అని వెళ్ళిపోతుంది ఇక సరే పిల్లలు పెరుగు పెరిగి ఉంటే ఇక వాళ్ళకి తప్పదు కనుక ఇక వాళ్ళకి జీవితంలో మళ్ళీ కాలేయం చెడిన తర్వాత రతి క్రీడలో పాల్గొనే భాగ్యమేమి ఉండదు కాలేయం చెడిపోయిన తర్వాత రక్తపాంతులు అవటమో లేదు కోమాలోకి వెళ్ళిపోయి దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు కనుక మధ్యమ చరిత్ర చూశారు కదా మద్యము సేవిస్తే ఇన్ని రకాల అనర్థాలు ఉంటాయి కనుక అమెరికాలా పాశ్చాత్య దేశాలలా ఒక్క పెగ్గు గంటసేపు తాగగలిగితే తాగండి లేదు మద్యము జోలికి వెళ్ళారా మీ జీవితము సర్వనాశనము ఇక మీ పురుషాంగం మీ మాట వినదు అది ఎప్పుడు కూడా అంగస్తంభనం అనేది జరగదు రతి క్రీడలో పాల్గొనడం అనేది కల్లా చూశారు కదా మద్యము ఏ విధంగా మీ వ్యక్తిగత జీవితాన్ని లైంగిక జీవితాన్ని సర్వనాశనం చేస్తుందో కనుక మద్యానికి దూరంగా ఉండండి బ్రాండు ఏదైనా కళ్ళు సారా బీరు బ్రాందీ విస్కీ ఏదైనా మీకు ఆ పరిణామాలు అన్నిటిలో కూడా ఒకే రకంగా ఉంటాయి నేను ఫారిన్ తాగుతున్నా స్కాచ్ తాగుతున్నా అది నిదానంగా కిక్ వస్తుంది స్కాచ్ కూడా మధ్యమే దాంట్లో ఆల్కాలే మీ కాలేయం చెడిపోతుంది కనుక స్వదేశీ మధ్యమైనా విదేశీ మధ్యమైనా కాపు సారైనా కల్తీ సారైనా మీకు ఆ లైంగిక జీవనాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది